వెళ్తాం అజ్జి వెళ్తాం అక్కడ అమ్మమ్మ ఇక్కడ నువ్వు నన్ను చాలా అవమానించారు మీరిద్దరు నన్ను అవమానించినందుకు పశ్చాత్తాపడేలా చేస్తాను అది గుర్తుపెట్టుకోండి పద సంధ్య అవునండిని తెలియక అడుగుతున్నా మా అక్క మావని ఇంటి నుంచి ఎందుకు పంపించేశావు మీరా విజయ్ని బాగా నమ్ముతున్నారు వాడు పాము కంటే డేంజర్ అని మీకు తెలుసు కదా మేడం చూడు పాముకి కొరల్ పీకేస్తే అది బుసలు కొట్టడం తప్ప ఇంకేమీ చేయలేదు వీడికి కూడా పీకాల్సిన కొరలు పీకేశాను ఏంటి ఏమీ అర్థం కావడం లేదు కదూ అయితే ఈ వీడియో చూడు కొనాల్సిన పని లేదు బావా కొట్టేస్తే సరిపోతుంది కొట్టేయాలా అవును బావా అయినా మీరు ఇప్పటికిప్పుడు అంత డబ్బు పెట్టి మీరు కొనలేరు కదా అందుకే దాన్ని కొట్టేసి అక్కకిచ్చి అక్క ముచ్చట తీర్చండి ఒకవేళ అడిగితే రాత్రి దొంగలు వచ్చి కొట్టేశారని నేను మేనేజ్ చేస్తాను కదా తన అక్క బావల దగ్గరికి విజయ్ స్వయంగా వెళ్ళి నెక్లెస్ కొట్టేమని సలహా ఇచ్చాడని అమ్మమ్మకి తెలిసిందంటే ఖచ్చితంగా అమ్మమ్మ విజయ్ని క్షమించదు ఆ తర్వాత వాడి జీవితం ముగ్గిపాలవుతుంది పైగా నేను వార్నింగ్ కూడా ఇచ్చాను కాబట్టి నా విషయంలో తోక ఆడించడలే సరే విజయ్ గురించి వదిలే ఇప్పుడు ఏం చేయాలో దాని గురించి ఆలోచిద్దాం సంధ్యా ఇక నుంచి మనం ఉండబోయేది ఈ ఇంట్లోనే వామ్మా ఈ ఇల్లేంటి ఇలా ఉంది ఇక నుంచి ఈ చిన్న ఇంట్లో ఉండాలా ఏంటి ఎక్స్‌ప్రెషన్ అలా పెట్టావు ఆ ఏం లేదు వినోద్ ఇన్నాళ్ళు బెంజిలో బ్రతికాం కదా ఇప్పుడు గంజిలోకి వచ్చాం ఎలా బ్రతకాలా ఏంటా అని ఆలోచిస్తున్నాను ఆలోచించడం ఏంటి అవును వినోద్ ఈ ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదు ఏదైనా పెద్ద ఇల్లు తీసుకుందా ఈ ఇల్లు చాలా ఇరుకుగా ఏదోలా ఉంది ఆహా అలాగా నన్ను పెళ్లి చేసుకోక ముందు నీ పొజిషన్ ఏంటో ఒక్కసారి గతం గుర్తు తెచ్చుకో ఓ స్లమ్ ఏరియాలో బతుకుతూ తిండి కూడా ఇబ్బంది పడుతూ ఉండేదానివి ఆ రోజుని మర్చిపోయావా కనీసం నువ్వప్పుడు ఇలాంటి ఇంట్లోనైనా ఉన్నావా ఏదో చిన్న గుడారంలో ఉండేదానివి ఆ జీవితాన్ని మర్చిపోయావా ఇష్టం లేదట్ట ఇష్టం లేదు మధ్యలో నడమంత్రపు సిరొస్తే కళ్ళు నెత్తికెక్కడం అంటే ఏంటో అనుకున్నాను అది నిన్ను చూశాకే అర్థమైంది అసలు ఆ రోజు నీ మాయలో పడి అమ్మ అమ్మమ్మ మాటలు వినకుండా నిన్ను పెళ్లి చేసుకోని నేను చేసిన తప్పే అప్పటి నుంచే నాకు కష్టాలు మొదలయ్యాయి నువ్వు నా జీవితంలో రావటం చాలా లక్ అనుకున్నాను అది నా బ్యాడ్ లక్ అని ఇప్పటిదాకా తెలుసుకోలేకపోయాను ఈ రోజు ఇలా రెచ్చిపోతున్నాడు పెళ్ళాన్ని తిట్టి అసలు సిసలైన మొగుడైపోతున్నాడేంటి అసలు మనకి పరిస్థితి రావడానికి కారణం ఎవరో తెలుసా ఎవరు నువ్వే నేనా నేనేం చేశాను వినోద్ ఇన్నాళ్ళు నా తమ్ముడు అంటూ ఆ విజయ్ని బాగా దగ్గర తీసుకుని ఆదుకున్నావు కదా చివరికి మన ఇద్దరు నెట్టింట్లో నేరస్తులు చేసి బయటకొచ్చేలా చేశాడు వాణ్ణి మాత్రం వదలను ఏదో ఒక రోజు వాడి అంతు చూస్తాను ఎక్స్క్యూజ్ మీ ఓనర్ గారు మీరా రండి రండి ఏం లేదండి రెండు నెలల అద్దే అడ్వాన్స్ ఇస్తాను
థ్యాంక్ యూ. ఏంటి వినోద్, పర్సు మొత్తం ఖాళీ చేసేసో? ఏ కళ్ళు అరికాళ్ళు ఉన్నాయా మోకాళ్ళు ఉన్నాయా చూస్తున్నావుగా, అంతా నిల్లు. వినోద్ ఏంటి, మాటి మాటికి ఇలా ఫైర్ అయిపోతున్నాడు, నేను సైలెంట్ గా ఉండడమే మంచిది. ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు, పాల ప్యాకెట్ తెచ్చాను కదా, వెళ్ళి కాఫీ తీసురా. అలాగే. చిచి, నీ ముఖాలు చూడాలంటేనే చాలా అసహ్యంగా ఉంది, ముందు నీ పెళ్ళాన్ని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. వదల్ను, నన్ను అవమానించిన ఇద్దరిని వదల్ను. ఈ వినోద్ విశ్వరూపం ఏంటో వాళ్ళకి చూపిస్తాను. టైం పదైంది, తొందరగా డైరీ రాసేసి పడుకోవాలి. ఈరోజు ఏం జరిగిందంటే, ఆగస్ట్ 18 అంటే రేపు ఆగస్ట్ 19 అమ్మమ్మది బర్త్డే అన్నమాట. రేపు అమ్మమ్మని కలిసి విషెస్ చెప్పాలి. నేను అలారం పెట్టలేదే. హ్యాపీ బర్త్డే టు అమ్మమ్మ. పుట్టినరోజు శుభాకాంక్షలమ్మా. థ్యాంక్ యూ భార్గవి. రోజీ, ఇది నువ్వు క్రియేట్ చేసిన డిజైనే కదా? అవునమ్మా, చాలా బాగుందమ్మా, నేను చాలా థ్రిల్ గా ఫీల్ అయ్యాను. అమ్మా, నీకు మంచి సర్ప్రైజ్ ఇద్దామని
రోజీ రాత్రంతా కష్టపడి ఇలా చేసిందమ్మా. రోజీ అమ్మమ్మ ఇప్పుడే వస్తాను. అరే రోజీ కేక్ కూడా తీసుకొచ్చేసావా? చూడమ్మా ఈ పుట్టినరోజు ఒక స్పెషల్ ఉంది, ఎందుకంటే మలేషియా ఫ్లైట్ యాక్సిడెంట్ లో నువ్వు మాకు దూరం అయ్యావని మేమందరం ఎంతో బాధపడ్డాం. కానీ తిరిగి ప్రాణాలతో మళ్ళీ మా దగ్గరికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఫీల్ అయ్యాం. ఒక విధంగా చెప్పాలంటే నీకు మళ్ళీ పునర్జన్మ వచ్చినట్టే అమ్మమ్మా. అలా పునర్జన్మ ఎత్తావు కాబట్టే నీకిది మొదటి పుట్టినరోజు కాబట్టి ఈ కేక్ మీద నెంబర్ వన్ ఏ పెట్టాము. చూడు రోజీ, నీ ప్రేమానురాగాలు నాకున్నంత వరకు నాకేమీ కాదు. నేను జీవితంలో ఎన్నో పుట్టినరోజులు జరుపుకున్నాను, గాని ఈ పుట్టినరోజుకి మాత్రం ఒక ప్రత్యేకత ఉంది. నేను రిటైర్మెంట్ అయ్యానని నాకు గుర్తు చేస్తోంది, నాకు చేతికి అందచ్చిన మనవరాలుందని నన్ను హెచ్చరిస్తోంది. ఉక్కు మహిళలకి రిటైర్మెంట్ ఉండదు, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. నువ్వు రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ అమ్మమ్మా, రిటైర్మెంట్ వైపు నువ్వు అసలు ఎప్పుడు చూడకూడదు. అవునమ్మా, రోజు చెప్పింది కరెక్ట్. నువ్వు రిటైర్మెంట్ అవ్వడం అంటే నీ సక్సెస్ అనే జీవితంలో చాలా పేజీలు ఖాళీగా ఉండాల్సిందే. అలా ఉండటానికి వీల్లేదు, నువ్వెప్పుడు నెంబర్ వన్ గానే ఉండాలి. సరే, ముందు కేక్ కట్ చేయమ్మమ్మా. Happy birthday to you, happy birthday to you, happy birthday dear amma, happy birthday to you. Happy birthday ma. Thank you. అమ్మమ్మకి విషెస్ చెప్తే ఏముంటుందో ఏంటో. ఏమైనా సరే తనకి విషెస్ చెప్పాల్సిందే, తన దగ్గర నేను ఆశీర్వాదం తీసుకోవాల్సిందే. చీరలు నువ్వు చాలా అందంగా ఉన్నావమ్మా. ఒక విధంగా చెప్పాలంటే నీ వయసు 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళి నీ అందం 20 ఏళ్ళు ముందుకొచ్చింది. అమ్మా, ఇప్పుడు మన ముగ్గురిని ఎవరైనా చూశారంటే తల్లి కూతురు మనవరల్లా లేవమ్మా, ముగ్గురు అక్క చెల్లెళ్ళ ఉన్నాం. మీరిద్దరూ నన్ను మరీ ఎక్కువగా పొగడేస్తున్నారు. లేదమ్మమ్మా, ఇది పొగడత కాదు, నిజం. రోజీ, నువ్వు అమ్మ కోసం కొన్న నెక్లెస్ తీసుకురా.
అగమ్మా ఆగు. చూడమ్మా, నువ్వు మళ్ళీ ఇక్కడికి వస్తే లోపలికి రానివ్వద్దని రోజీ అమ్మగారు చెప్పారు. అది కాదండి, ఈరోజు అమ్మమ్మ పుట్టినరోజు కదా, అందుకే ఒక్కసారి విషెస్ చెప్పి వెళ్ళిపోతానండి. నన్ను లోపలికి పంపించండి. చూడమ్మా, నిన్ను లోపలికి పంపించిన మరుక్షణం నా ఉద్యోగం తీసేసి నన్ను శాశ్వతంగా బయటికి పంపించేస్తారమ్మా. నీకోసం అంత రిస్క్ చేయలేను, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మా. అమ్మా, ఈ నెక్లెస్ నీకోసమే చేయించినట్టుంది. అది నీ మెళ్ళోకి రాగానే దాని అందం మరింత పెరిగింది. కరెక్ట్ గా చెప్పావమ్మా, థ్యాంక్ యూ. సరే సరే, మనం గుడికి వెళ్ళాలిగా, ఇప్పుడు వెళ్ళి పూజ సామాన్లు తీసుకొస్తావా? అలాగే అమ్మమ్మా. ప్లీజ్ అండి, మీ జాబ్కి ఏ ఇబ్బంది రానివ్వను. అమ్మమ్మ నేను కన్విన్స్ చేస్తాను, నన్ను లోపలికి పంపించండి. చూడమ్మా, చెప్పేది నీకే, నన్ను ఇబ్బంది పెట్టకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మా. ప్లీజ్ అండి, నా మాట వినండి, ఒకే ఒకసారి చూసేసి వచ్చేస్తాను. లేదమ్మా, కుదరదమ్మా. ప్లీజ్ అండి. నందిని ఇక్కడికొచ్చిందేంటి? ఇప్పుడు అమ్మ తన్ని చూసిందంటే తన మూడంతా పాడవుతుంది. అమ్మ చూడక ముందే దీన్ని ఇక్కడి నుంచి పంపించేయాలి. ప్లీజ్ అండి, ఒకే ఒక్కసారి నేను అమ్మమ్మని కలిసి వస్తాను, నన్ను లోపలికి పంపించండి. అమ్మా. అమ్మా ఎవరే నీకు? అమ్మా, అసలు మనిద్దరి మధ్య ఏ బంధం ఉందని నువ్వు అలా పిలుస్తున్నావు? ఏదో నా కూతురు ఫ్రెండ్గా కొన్నాళ్ళు నువ్వు నన్ను అమ్మా అని పిలిచినంత మాత్రాన నేను నీకు అమ్మనైపోతానా, నువ్వు నా కూతురు అయిపోతావా? అసలు మీరు చేసిన మోసానికి మా అమ్మ ఇంకా బాధపడుతుంది. ఈరోజే తన మొహంలో ఆనందాన్ని చూశాను, మళ్లీ ఆ ఆనందాన్ని దూరం చేయడానికి వచ్చావా? అది కాదమ్మా, ఈరోజు అమ్మమ్మ పుట్టినరోజు కదా, అందుకే విషెస్ చెప్పడానికి వచ్చానమ్మా. ఓహో, నువ్వు విషెస్ చెప్పగానే మా అమ్మ హ్యాపీగా ఫీల్ అయిపోయి నిన్ను తన పక్కనే కూర్చోపెట్టుకుంటుందనుకున్నావా? తనకి నువ్వంటేనే అసహ్యం కలిగింది. అలాంటిది నీ విషెస్ ని ఎలా రిసీవ్ చేసుకుంటుందనుకుంటున్నావు? వెనకటికి నీలాంటిది వెనక నిప్పులు పెట్టి నీరు ముందుకు తీసుకొచ్చిందంట. చేయాల్సిన మోసం అంతా చేసి ఇప్పుడు కొత్త డ్రామా మొదలు పెడదామని వచ్చావా? చూడు, మా అమ్మ నిన్ను చూసిందంటే ఈరోజంతా తను బాగా డిస్టర్బ్ అవుతుంది, ముందిక్కడి నుంచి వెళ్ళిపో. అది కాదమ్మా, ఒక్కసారి అమ్మమ్మని చూసి. హే, చెప్తుంటే అర్థం కావట్లేదా? ముందిక్కడి నుంచి వెళ్ళిపోతావా, లేదంటే పోలీసులకు ఫోన్ చేసి నువ్వు గొడవ చేస్తున్నావని చెప్పి అరెస్ట్ చేయించమంటావా? చెప్పేది నీకే, వెళ్ళు. సెక్యూరిటీ, దీన్ని బయట పంపించేయి. ఓకే మేడం. Me the
రామమ్మా మనం గుడికి బయలుదేరదామా? వెళ్దాం. అవును అమ్మ ఏది? అదిగో వచ్చేసింది. వచ్చేసావా? బయలుదేరదామా? పదండి వెళ్దాం. ఇప్పుడు చెప్పమ్మా, ఎవరి పేరు మీద అర్చన చేయమంటావు? మా అమ్మమ్మ రోజీ పేరు మీద అర్చన చేయండి. పంతులు గారు ఆగండి,